Hi friends, andariki namaskaramandi. Ivalti video lo simple and tasty ga kobbari chutney idli loki dosa loki ela tayar cheskovali emem kavalanedi ee video lo chupistanandi chuddamu. Munduga nenu half piece varaku kobbari teeskoni ee vidhanga chinna mukkalaga cut cheskunanu. Alage medium size ullipaya okati teeskoni cut cheskovali. Nalugaitu pachimirchi andi half cup varaku senaga pappu andi puttnalu pappu antaru. అది హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు తాలింపు వేసుకోవడానికి హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, 3 ఎండుమిరపకాయలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను ఆయిల్ అండి. ఈ కొబ్బరి కొట్టగా వచ్చినాయి చూడండి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఏది వేయించాల్సిన అవసరం లేదండి, అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా మిక్సీ పట్టుకోవాలనేది చూపిస్తాను, చూద్దాము. మిక్సీ జార్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవడమేనండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలి, ముందే నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పోసుకుంటే మీకు చక్కగా మెదుగుతుంది. కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాక పుట్నాల పప్పు వేయాలండి. ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి కొట్టుకోగా వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చాలలేదంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోలేదండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా వేస్తున్నాను, వేసి ఒకసారి ఒకసారి మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను, మరో 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నానండి, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇది వేడెక్కాక, ఆయిల్ వేడెక్కిందండి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, 2 మిరపకాయలు వేసానండి సారీ. కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలండి. వేగిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వాష్ చేసినప్పుడు వేస్తే మంచి సువాసన చాలా పండగా అనిపిస్తుందండి. చట్నీ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపు పూర్తిగా చల్లారాక చట్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే చేస్తే మనం ఎంత నిమ్మకాయ చింతపండు వేసుకున్నా కూడా చట్నీ అనేది కొంచెం చెడిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే పోపు కంప్లీట్గా చల్లారిపోవాలి. తాలింపు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఇందులో మిక్స్ చేసుకోవడమే. మొత్తం చట్నీని ఇందులో చట్నీ మొత్తం ఇందులో వేసుకున్నాక నిమ్మకాయ అండి, కొద్దిగా కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఈ విధంగా చట్నీ మొత్తం మిక్స్ చేసుకోవడమేనండి. ఇది ఇడ్లీ దోశలకు కానీ, లెమన్ రైసు,
కిచడి ఏదైనా చేసుకుంటాం కదండి వాటికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు గాని వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ